ఇప్పుడే వస్తానమ్మా. ఆ కూర్చో. దివ్యా, దివ్యా, ఏమీ లేదు బాబాయ్, ఏమీ లేదు అమ్మా. నాన్న ఆ గొడవలన్నీ గుర్తుకొస్తున్నాయి బాబాయ్. చాలా రోజులైంది కదా ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసేసరికి పాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. బాధపడకు దివ్య, అవన్నీ జరిగి చాలా సంవత్సరాలైందమ్మా. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడ్డాం? కావాలని గుర్తు తెచ్చుకోవడం కాదు బాబాయ్, కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. చూడమ్మా, ఇలా ఒంటరిగా కూర్చుంటే అలానే ఉంటుంది. దా అందరితో కూర్చుందు. కానీ అలా అనకూడదు పృథ్వీ, ఎవరైనా ఫంక్షన్ కి పిలిస్తే వెళ్ళాలి. అబ్బా, వెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏం లేదు మమ్మీ. వాళ్ళు హోల్ హార్టెడ్ పిలిస్తే ఎందుకు వెళ్ళాం? వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి పిలిస్తేనే, వెళ్ళబుద్ధి కాదు. చూడు పృథ్వీ, నీ ఇష్టం నీది, నేనెప్పుడూ కాదన్ను. కానీ ఏ పైనైనా చేసే ముందు నాతో ఒక్కసారి చెప్పు, ఓకే? ఓకే మమ్మీ. వంట త్వరగా కానీ నేను బయటికి వెళ్ళాలి. అదేంటి, ఈరోజు కాలేజ్ లేదా? ఆహా, క్లాసులు ఏం లేవు, రిహార్సల్స్ ఉన్నాయి. ఏ రిహార్సల్స్ రా? డ్రామా. త్వరలో కాలేజ్ డే ఉందిగా, మేము డ్రామా వేస్తున్నాం. అందులో నేను. హలో పృథ్వీ. అవునండి, ఎవరు మాట్లాడేది? హౌ ఆర్ యు? నేను దివ్యని. ఏ దివ్య అండి? ఏయ్, డోంట్ యాక్ట్ స్మార్ట్. హే అక్క, ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి రా. ఇక్కడి నుంచా? ఎప్పుడు వచ్చావు? నేను నిన్నొచ్చాను. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అరే, నువ్వు వస్తున్నావని తెలుసు కానీ నువ్వు వచ్చినట్లు తెలియదు అక్క. అయితే ఇదిగో, నేను అరగంటలో అక్క ఉంటాను, నువ్వు అక్కడే ఉండు. ఓకే, బాయ్. అమ్మా, నేను వెళ్ళొస్తాను, బాయ్. ఎక్కడికి రా పరుగు.
ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. నమస్కారం అండి. ఎవరు కావాలి బాబు? దివ్య గారు ఉన్నారండి. కూర్చో బాబు, పిలుస్తా. అలాగేనండి. మీరు? నమస్కారం సార్, నా పేరు పృథ్వీ. స్వప్న గారు అబ్బాయి? అవునండి. పృథ్వీ ఎంత పెద్దవాడు అయిపోయావు, దా లోపలికి వెళ్ళారా? పర్వాలేదండి, ఇక్కడే ఉంటాను. అవును, ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఈ 7 ఏళ్ళు దాటింది కదా మనం కలిసి. అవును, ఎలా ఉన్నావు స్విట్జర్లాండ్ లో? ఎగ్జామ్స్ అయిపోయా? ఎగ్జామ్స్ ఏంటి, కోర్స్ కూడా అయిపోయింది, ఇంకా మళ్ళీ అటువైపు వెళ్ళే పని లేదు. వెరీ గుడ్. అమ్మేలా ఉంది? బాగుంది. మన నాన్న? నాన్న సంగతి చెప్పేదేముంది, లిక్కర్ అలవాటు లేని దేవదాసులా ఉన్నాడు, ఎప్పుడు ఇంట్లోనే ఏదో అలా కాలక్షేపం చేస్తున్నాడు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మెంటల్ కండిషన్ బాగానే ఉంది. నువ్వెప్పుడైనా వెళ్తుంటావా? 2-3 రోజులకి ఒకసారి వెళ్ళొస్తుంటాను, కాసేపు కూర్చొని వచ్చేస్తాను. మమ్మీ వెళ్ళడం లేదా డాడీ దగ్గరికి? ఎందుకు వెళ్ళాలి? సరే, వర్ధన్ ఎలా ఉన్నాడు? అక్కడే లండన్లోనే వాళ్ళ పేరెంట్స్ దగ్గర MBA చదువుతున్నాడు. నాకు టైం అయింది, వెళ్ళొస్తాను. అప్పుడేనా? వేరే అపాయింట్మెంట్ ఉంది, ఈసారి తీరిగ్గా వస్తాను, సరేనా? ఓకే, రేపు ఫుల్ డే నాతోనే. ఓకే, ష్యూర్ ష్యూర్, బాయ్ బాయ్. హాయ్. హేయ్. అమ్మా. ఏంట్రా, నేను వస్తున్నా అని తెలుసు కూడా నువ్వు ఊళ్ళో లేకుండా పోతే ఏంటన్నట్టు నీ ఉద్దేశం? నాకు మీద చాలా కోపంగా ఉంది, నేను ఇది మాట్లాడుతా. ఏమనుకో, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ జరుగుతున్నాయి, మరి క్యాప్టెన్ లేకుండా ఎలా ఆడగలుగుతారు? అందుకని తప్పనిసరిగా వెళ్ళాలి సార్. సరే, ఏం సంగతులు? ఏముంది, తమరి కోసం నిన్నటి నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. అలాగా? ఏంట్రా కళ్ళు కాయలు కాయలేదే? సరే కానీ పీజీ కంప్లీట్ చేసావు కదా, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అబ్బే, పర్టికులర్ గా ఏం ప్లాన్ చేసుకోలేదురా. అదేట్రా, చూద్దాం, వీలైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే డాడీ హెల్ప్ చేస్తాను, ప్రస్తుతానికి అంతే. అది సరే, ఎవరికైనా లైన్ ఇస్తున్నావా? ఓ, చాలా మంది. నిజంగానా? కాకపోతే ఎవరితోటి సీరియస్ లవ్ లేదు. అదేట్రా, సీరియస్ లవ్, నాన్ సీరియస్ లవ్ అని 2 రకాలు ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. 2 రకాలు కాదు, 22 రకాలు. అరే అన్నట్టు నేను ఒకసారి బయటకు వెళ్ళాలి, నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా? ఓకే ష్యూర్, నేను ఫోన్ చేసేస్తాను. నేను బ్యాగ్ అక్కడ పెట్టేసి వస్తాను. ఓకే రైట్. హలో, దివ్య ఉందండి, నేను ప్రతిమని మాట్లాడుతున్నాను. అలాగే. హాయ్ దివ్య, ఏం చేస్తున్నావు? వస్తాను లేవే, ప్రామిస్. ఓకే ఓకే, సీ యూ, బాయ్ బాయ్. ఒరేయ్, దివ్యకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో, వెళ్ళి తీసుకొద్దామా? ఇక్కడే పక్కనే ఉంది, నువ్వెందుకురా, నేను తీసుకొస్తాను లోపలికి. సరే. ఒరే ఒరే ఒరే, నువ్వు నా పరువు తీసేట్టున్నావురా, ఏంట్రా షర్ట్? ఏ, బాలేదా? ఏడ్చినట్టుంది, అలాగే షర్ట్ కూడా చేంజ్ చేసుకుని త్వరగా త్వరగా. 5 మినిట్స్. హాయ్ ప్రతిమా. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఫైన్, కమ్ సిట్ డౌన్. చెప్పు. నువ్వే చెప్పాలి. ఏముంది చెప్పడానికి, 3 solid days గాన్. ఏం చేసావంటే? ఏమీ లేదు, కానీ ఒక్క క్షణం కూడా తీరుకులేదు. ఇందుకు నువ్వేం చేసావు ఈ 3 రోజులు? ఏముంది ప్రతి, రిలేటివ్స్ అందరినీ కలిశాను, అందరితోటి మాట్లాడాను, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. సరే, ఇంతకీ ఏం చేద్దామంటావు? దేన్ని? అదేనే,
జీవితాన్ని నీకోటి నాకోటి ఉండనే ఉన్నాయిగా, వాటితో ఏదో ఒకటి చేయాలిగా. ఫ్యాక్టరీ ఉంది కదా ప్రతి, నెమ్మదిగా వర్క్ స్టార్ట్ చేయాలి. ఒక వారం రోజులు పోయాక రోజు ఫ్యాక్టరీకి వెళ్తాను. రారా, కమన్ కమన్ కమన్. దివ్య, వీడే వంశకృష్ణ, మై బెస్ట్ ఫ్రెండ్. అదేలే, అన్ఫార్చునేట్లీ మై బ్రదర్. హలో. హాయ్. ప్లీజ్. ప్రతికి బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు కూడా మంచి ఫ్రెండే మీరు. హోప్ఫుల్లీ. చిన్నప్పుడు వీడికి నాకు అస్సలు పడేది కాదు దివ్యా. పుట్టడం నాకంటే ముందు పుట్టాడు గాని బుర్ర. ఏంటలా చూస్తున్నావు, ఇంటికి వెళ్ళక్కడతావా? చెప్తాను. మీరు కూడా చదువుకోవడానికి ప్రతితో పాటు స్విట్జర్లాండ్ రావాల్సింది. నిజమేనండి, నేను కూడా అక్కడే చదువు ఉండాల్సింది. ఇప్పుడు బాధపడుతున్నాను. ఐ మిస్ సమ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. సార్ సార్లే, మించిపోయింది ఏమీ లేదు. నో లాస్ పథకండి. మీరు దీన్ని వాగుడు ఎలా భరిస్తున్నారండి ఇన్నాళ్ళు? మా ఇద్దరిది మ్యూచువల్ టాలరెన్స్లండి. గుడ్ జోక్. ఆహా, చెల్లెలు జోక్ చేస్తే నవ్వు రాలేదు కానీ చెల్లెలు ఫ్రెండ్ జోక్ చేస్తే మాత్రం తెగ నవ్వు వచ్చేస్తుంది. ప్రతి చూడవే. బై ది వే, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు కదండి? అవును. ఏ అలా అడిగారు? అబ్బే ఏం లేదు, మళ్ళీ ఏ స్టడీస్ కో లేకపోతే జాబ్ ట్రయల్స్ కో ఎక్కడికైనా వెళ్తున్నారేమో, దిస్ ఇస్ ఫర్ యూ. అదేట్రా, ఫ్లవర్స్ నేనిద్దాం అనుకుంటే నువ్వు ఇచ్చేస్తున్నావు. నాకెందుకు, నేనే ఇవ్వాలనిపిస్తోందిరా. ఇంకొంచెం బతిమాలకో ప్లీజ్. అలా అయితే ప్రతి తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ. అరే రా బాబాయ్. హలో అంకుల్. హలో బాబాయ్. ఇతను వంశీకృష్ణ, ప్రతిమ వాళ్ళ అన్నయ్య. హాయ్. హలో. ఓకే దివ్య, మేము వచ్చి చాలా సేపు అయింది, బయలుదేరుతాం, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. 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 సీ యు సార్. సీ యు. బాయ్. బాయ్. దివ్య, ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ నీకు వెల్కమ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నారు. అందరూ నీ గురించి వినడమే కానీ చాలా మంది నేను చూడలేదు, గట్టిగా రిక్వెస్ట్ చేశారు. ఎలాగైనా సరే నేను కన్విన్స్ చేయమని చెప్పారు. అవన్నీ ఎందుకు బాబాయ్, ఇన్ఫార్మల్ గా ఉందాం. రెండు రోజులు నేనే ఫ్యాక్టరీకి వస్తాను, అందరినీ కలుస్తాను. పార్టీ లాంటిది ఏమొద్దు. సరేనమ్మా, నీ ఇష్టం. నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను వస్తాను. ఓకే బాబాయ్. ఆ ల్యాండ్ గురించి ఎంక్వైరీ చేశాను. ఏవో కాంప్లికేషన్స్ ఉన్నాయటండి. వదిలేయండి, ఎందుకు వేరే ల్యాండ్ చూద్దాం. హలో మిస్టర్ పాండు. థ్యాంక్ యూ, నేను మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి సందీప్ గారు, ఏంటి తీరిగ్గా ఉన్నారు, కోర్టుకు వెళ్ళలేదా? కోర్టు నుంచే వస్తున్నాను, చాలా రోజులైంది కదా, చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి విశేషం? విశేషం అంటే కమలాకర్ణ ఏమన్నా కలిశారా? నేనా? కమలాకర్ణ? ఎందుకు? దివ్య వచ్చింది కదా. ఏంటి, దివ్య వచ్చిందా? అవును. ఎన్నాళ్ళైంది? 1 వీక్ అయింది. చూసారా, కనీసం ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలన్న సంగతి కూడా కమలాకర్ గుర్తులేదు. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు మీరు వచ్చి చెప్పారు కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే దివ్య ఇండియా వచ్చిన సంగతి నాకు తెలిసేది కాదు కదా. డ్రైవర్ కార్ రెడీ చేయమని చెప్పండి, వెంటనే బయలుదేరాలి. రంగన్న అయ్యగారు ఈరోజు లంచ్కి రారట, క్యారియర్ పంపాలి, త్వరగా కానివ్వు. కావ్య, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకోమ్మా, నాకు చాలా పనుంది, వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య రా అన్నయ్య. ఎలా ఉన్నావు అన్నయ్య, బాగున్నావా? ఏంటి నా బాగు గురించి చాలా వరి అవుతున్నట్టున్నా? అదేంటన్నయ్య అలా మాట్లాడతావు,
చాలా ఏళ్ల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకుని మా ఇంటికి వచ్చావు. సారీ ప్రమీల, నేను వచ్చింది మిమ్మల్ని చూసిపోవడానికి కాదు, దివ్య కోసం. మేమేం తప్పు చేసామన్నయ్యా? ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం, ఒకే ఊళ్ళో ఉంటున్నాం. అయినా ఏ రోజు మాతో ప్రేమగా ఉండవు, మమ్మల్ని ఎప్పుడూ పరాయి వాళ్ళగానే చూస్తావు. వద్దు ప్రమీల, ఈ కబుర్లు కన్నీళ్లు ఏవీ వద్దు. ఒకే తల్లికి పుట్టినా, ఒకే ఇంట్లో పెరిగినా మన మధ్య ఎప్పుడు ఏ అనుబంధమో లేదు. నీ బ్రతుకు వేరు, నా బ్రతుకు వేరు. గుండెలో లేని ప్రేమని గొంతులోకి తెచ్చుకుని మాట్లాడడం నాకు చేత కాదు. మనస్పర్ధలతో ఉన్న బంధుత్వాన్ని కలుపుకోవడం నా వల్ల కాదు. సరే, ఇవన్నీ వదిలేసాయి. దివ్య ఏం చేస్తోంది? లోపల గదిలో ఉంది, పిలుస్తాను. ఒక్క నిమిషం. దివ్య స్విట్జర్లాండ్ నుంచి ఎప్పుడు వచ్చింది? వచ్చి 1 వీక్ అయింది. అదేనమ్మా, దివ్య ఊళ్ళోకి వచ్చి 1 వీక్ అయినా నాకు కబురు చేయలేదు. ఇంటికి రాగానే బాగున్నావా అన్నయ్య, ఎలా ఉన్నావు, మేమేం తప్పు చేసాం అంటూ వచ్చి ఎదురొచ్చి మాట్లాడుతున్నావు. ఎవరిని ఎవరు మర్చిపోయారో తెలుస్తూనే ఉంది. అది కాదనయ్యా, దివ్య వచ్చిన దగ్గర నుంచి అటు ఇటు తిరుగుతుంది. ఈయనకేమో ఫ్యాక్టరీ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నారు, అందువల్ల నీ కబురు చేయడం కుదరలేదు కదా. చూడు ప్రమీల, అబద్ధం ఆడేటప్పుడు మనం అబద్ధం ఆడుతున్న విషయం రుజువు వాళ్ళకి తెలియకుండా అబద్ధం ఆడాలి. అది నేర్చుకోమ్మా. నాకు ఫోన్ చేయాలనిపించలేదని చెప్పు, లేకపోతే నువ్వు గుర్తుకు రాలేదన్నయ్యాను. ఇంకా పచ్చిగా మాట్లాడితే అసలు నీకెందుకు ఫోన్ చేయాలయ్యాను అను. అంతేగాని దొంగ సాకులతో నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించుకో. దొంగ సాకులు చెప్పాల్సిన అవసరం మాకేం లేదన్నయ్యా, నిజంగానే వీలు పడలేదు. అదిగో మళ్ళీ అబద్ధం. నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదు ప్రమీల, కాబట్టి అబద్ధాలు ఆడకు. ఏం వీలు పడలేదు? బాంబేలో ఉన్న బీనాదేవి గారికి కబురు చేయడానికి టైం దొరికింది, మంచంలో ఉన్న మాధవరావు గారికి కబురు చేయడానికి టైం దొరికింది, ఆఖరికి మీ ఫ్యాక్టరీలో ఉన్న స్వీపర్ కూడా తెలుసు దివ్య త్వరలో ఇండియా రాబోతుంది అని. ఒక్క నాకు తప్ప, దివ్యతో నీకెంత బంధుత్వం ఉందో నాకు అంతే బంధుత్వం ఉంది. మీ ఆయన దివ్యకి అఫీషియల్ కేర్ టేకర్ అయినంత మాత్రాన మిగతా వాళ్ళని కేర్ చేయక్కర్లేదా? హలో మావయ్య. మావయ్య హలో. హలో. ఇండియా వచ్చి 1 వీక్ అయిందట, ఫోన్ ఎందుకు చేయలేదు, ఎందుకు కలవలేదు? ఎందుకు ఫోన్ చేయాలి, ఎందుకు కలవాలి? నేను నీ మావయ్యని కాబట్టి. అయితే మావయ్య అయితే ఫోన్ చేయాలని రూల్ ఏమైనా ఉందా?